हेलो हाय वेलकम बैक टू माय चैनल। ये वीडियो गनक मीरु फर्स्ट टाइम चूस्तू उंटे मात्रम प्लीज तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अंड ना प्रीवियस वीडियोस लिंक्स कूडा ई डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु अवि कूडा वाच चेयंडी अंड ई वीडियोलो एंटी अंटे ना वेस्टर्न ड्रेसेस कलेक्शन मी अंदरितो शेयर चेसुकुंटानु। सो मोस्टली एंटंटे ना ड्रेसेस अन्नी कूडा फ्लोरल कलेक्शन ए उंटाई सो अवन्नी ई वीडियोलो चूसेतामु। सो लेट्स गेट स्टार्टेड। డ్రెస్సెస్ చూస్తున్నారా? సో ఇవన్నీ ఏంటంటే నేను ఇప్పుడు తీసుకున్నవి కాదు, కొన్ని రీసెంట్గా పర్చేస్ చేసినవి, కొన్ని లాంగ్ బ్యాక్ నుండి పర్చేస్ చేసి నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నాకేంటంటే షార్ట్ ఫ్రాక్స్ కంటే మిడ్ లెంత్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ నాకు కంఫర్ట్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు లాంగ్ ఫ్రాక్స్ ఆర్ మిడ్ లెంత్ డ్రెస్సెసే చూస్తారు. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ చూస్తున్నారా? అండ్ చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. అండ్ ఏంటంటే ఈచ్ డ్రెస్కి ఒక చిన్న చిన్న మెమొరీ ఉంటుంది కదా మనకి. అండ్ నేను ఒకవేళ ఆ డ్రెస్ వేసుకొని ఫోటో ఉంటే మాత్రం తప్పకుండా పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే నేను ఈ డ్రెస్తో స్టార్ట్ చేస్తాను. సో ఈ డ్రెస్ ఏంటంటే ఇది షార్ట్ ఫ్రాక్ అండ్ ఇది కొంచెం పార్టీ వేర్ ఫ్రాక్ లాగా ఉంటుంది. సో ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే మా అక్కది 2 ఇయర్స్ బ్యాక్ జెండర్ రివీల్ పార్టీ ఉండే. సో నేను ఈ ఫ్రాక్ తీసుకున్నాను అప్పుడు. ఇది సింపుల్గా మనకి జస్ట్ మీకు అట్లా షైనింగ్గా కనపడుతుంది కదా, ఇది ఏమీ పోదు. ఇది ఒక స్లీవ్లెస్ షార్ట్ ఫ్రాక్, చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. నాకైతే ఇది చాలా నచ్చుతుంది. నా షార్ట్ ఫ్రాక్స్ చాలా తక్కువగా ఉంటాయి, దానిలో ఇది ఒకటి. అండ్ ఇది ఈ కలర్ కూడా బాగుంటుంది. సో వెనక ఇలా వచ్చింది, ఒక బటన్ వచ్చి ఇలా. సో ఇది ఒక షార్ట్ ఫ్రాక్. ఈ డ్రెస్ నేను రాస్లో తీసుకున్నాను, నాకు అప్పుడు $14 అలా పడింది. చాలా వర్త్ అనిపించింది, అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ మనకి చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. రాస్ అనే స్టోర్లో ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఇలా తక్కువకి వస్తాయి. సో నేను ఈ డ్రెస్ అయితే రాస్లో తీసుకున్నాను. యుఎస్లో ప్రతి ఒక్క స్టేట్లో రాస్ ఉండకపోవచ్చు, బట్ డాలస్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీ ప్లేస్లో రాస్ స్టోర్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి, మీకు డ్రెస్సెస్ కావాలి అంటే తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. సో ఇది నేను రాస్లో తీసుకున్నాను, $14 పడింది నాకు. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది బ్లాక్ ఫ్లోరల్ డ్రెస్. బ్లాక్ అంటేనే ఇష్టము, దానిలో ఫ్లోరల్ అంటే తప్పకుండా తీసుకుంటాము. సో ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ బటన్స్ వస్తాయి ముందు, అండ్ లాంగ్ హ్యాండ్స్ వచ్చాయి, అంటే 3/4 కంటే కొంచెం పొడుగుగానే ఉంటాయి. అండ్ ఇది మిడ్ లెంత్ డ్రెస్, మ్యాక్సీ డ్రెస్ కాదు, షార్ట్ డ్రెస్ కాదు, మిడ్ లెంత్ వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను నా బర్త్డే రోజు అంటే August 2 రోజు జస్ట్ కేక్ కటింగ్ అప్పుడు వేసుకున్నాను. ఆ ఫోటో ఉంది, పక్కన యాడ్ చేస్తాను, చూడండి. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. ఇది నేను బనానా రిపబ్లిక్లో తీసుకున్నాను. కొంచెం ఎక్కువనే కాస్ట్ పడింది, $40 పడింది, బట్ నాకు కంఫర్ట్గా ఉంటుంది, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఫార్మల్గా కూడా ఉంది, ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇది ఇంకొక ఫ్రాక్ నా కలెక్షన్లో. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్లూ కలర్ ఫ్లోరల్, ఇది లాంగ్ ఫ్రాక్. ఇది నాకు చాలా ఇష్టము అండ్ ఈ ఫొటోస్ నేను తప్పకుండా పక్కన యాడ్ చేస్తాను. నాకు రీసెంట్గా ఎవరో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, ఈ లాంగ్ ఫ్రాక్ వేసుకున్న ఫోటోని పంపించి మరీ ఈ లాంగ్ ఫ్రాక్ ఎక్కడ తీసుకున్నారు అని. నేను ఇది రాస్ ఆర్ మార్షల్లో తీసుకున్నాను, నాకు అసలు గుర్తులేదు, చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. సో ఇలా వస్తుంది, ఇక్కడ ఇక్కడ బెల్ట్ లాగా ఉంటుంది, ఇలా వచ్చింది. ఇది స్లీవ్లెస్సే కానీ ఏంటంటే హ్యాండ్స్ ఇలా వస్తుంది, జస్ట్ ఇలా వస్తుంది హ్యాండ్స్ దగ్గర, చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇది లాంగ్ ఫ్రాక్, ఇది ఏంటంటే మనము బీచ్కి వేసుకోవచ్చు ఆర్ మనం జస్ట్ షాపింగ్కి వెళ్ళినా కూడా వేసుకోవచ్చు. నాకైతే చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ డ్రెస్, లాంగ్ ఫ్రాక్. సో ఇది ఒక ఫ్రాక్ అండ్ ఇది కూడా నాకు బిలో $15 వచ్చింది. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఈ బ్లూ కలర్, మంచి రాయల్ బ్లూ కలర్ మీద మీకు చూస్తే వైట్ ఫ్లవర్స్ వచ్చింది,
అండ్ ఇంకొకటి అంటే ఇది నేను నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను నా శారీస్ వీడియోలో వేసుకున్నాను. ఇది నేను టీజే మ్యాక్స్లో తీసుకున్నాను. నాకు $30 పడింది, బట్ వర్త్ ద మనీ. నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. హ్యాండ్స్ చూస్తే మీరు మనకి ఎల్బో వరకే వస్తాయి, ఇలా వచ్చాయి హ్యాండ్స్. అండ్ ఇక్కడ చిన్న స్మాకింగ్ లాగా ఇచ్చాడు. అండ్ ఇది మిడ్ లెంత్ ఫ్రాక్. ఇలాంటి క్లాత్ ఏంటి అంటే మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏమీ కాదు. అండ్ ఇది మనము ఎక్కడికంటే అక్కడికి వేసేసుకోవచ్చు, షాపింగ్ కానీ బౌలింగ్ కానీ. ఒకవేళ మీరు బీచ్కి వేసుకున్నా ఆర్ ఎక్కడికైనా చాలా మంచిగా సూట్ అయిపోతుంది. అండ్ దీనికి ఒక మంచి వైట్ షూస్తో పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా నాకు ఒక నా కలెక్షన్లో నా ఫేవరెట్ డ్రెస్ కూడా ఇది. అండ్ ఇది సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ ఫ్రాక్. ఈ ఎల్లో కలర్ ఫ్రాక్ ఏంటి అంటే నేను మార్షాలో తీసుకున్నాను. నాకు అప్పుడు ఇది బిలో $15 పడింది. ఇది నేను ఎందుకు తీసుకున్నాను, ఒక రీజన్ ఏంటంటే నాకు ఇండియన్ వేర్ లాగా అనిపిస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే. నేను ఇది నా లాస్ట్ బర్త్డేకి వేసుకున్నాను. ఆ పిక్చర్ అయితే పక్కకు యాడ్ చేస్తాను. ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి బెల్ట్ లాగా వస్తుంది. అండ్ హ్యాండ్స్ ఏంటంటే మనకి ఎల్బో వరకే వస్తాయి. అండ్ ముందు ఇలా ఉంటుంది, అక్కడ బటన్స్ వచ్చాయి. అండ్ వెనక ఇలా వస్తుంది. అండ్ ఇది లాంగ్ ఫ్రాక్, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఏంటంటే ఇండియన్ వేర్ లాగా ఉంటుంది, మనం టెంపుల్స్కి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఈ క్లాత్ కూడా నేను వాష్ చేశాను ఆల్రెడీ, అసలు కూడా ఏం ష్రింక్ అవ్వలేదు అండ్ చాలా బాగుంది. ఇది ఇంకొక ఫ్రాక్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇది నేను నా బర్త్డే రోజు డిన్నర్కి వేసుకున్నాను, మొన్న రీసెంట్ August 2 రోజు. ఆ పిక్చర్స్ అయితే నేను పక్కన యాడ్ చేస్తాను. ఇది లాంగ్ ఫ్రాక్, నేను రాస్లో తీసుకున్నాను. నాకు $14.99 పడింది. ముందు ఇలా స్మాకింగ్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ చిన్నగా ఇలా బుగ్గ చేతులు ఇచ్చాడు. వెనక నాకు చాలా నచ్చింది, ఇలా వస్తుంది. ఇది లాంగ్ ఫ్రాక్, చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ చాలా వర్త్ అనిపించింది. రాస్ కానీ మార్షల్ కానీ ఇలాంటి వాటిలో చాలా తక్కువగా వస్తాయి. ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి వాటిలో. ఇది ఇంకొక డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇది నేను ఇంతవరకు వేసుకోలేదు. మీరు చూస్తే ట్యాగ్ కూడా అలానే ఉంది. ఇది నేను రాస్లో తీసుకున్నాను. ప్రైస్ $17.99. స్లీవ్లెస్ ఇది, మిడ్ లెంత్ ఫ్రాక్. అండ్ మనకి సైడ్స్కి ఇలా కట్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఏదైనా మంచి పార్టీస్కి వేసుకోవచ్చు. నాకైతే అకేషన్స్ ఏం రావట్లేదు, ఒకవేళ నెక్స్ట్ ఏదైనా అకేషన్ వస్తే ఇది వేసుకుంటాను. చాలా బాగుంటుంది ఫ్రాక్. ఇది ఇంకొక ఫ్రాక్. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇది నేను లాస్ట్ టైం చూపించాను. రీసెంట్గా పర్చేస్ చేశాను. ఇది గ్రీన్ కలర్, మంచి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. దాని మీద మంచి ఎల్లో కలర్ వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా ఫ్లోరలే. ఇది నీ లెంత్ ఫ్రాక్, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇలా ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఈ క్లాత్ కూడా ఎన్నిసార్లు పిండినా కూడా ఏమీ కాదు. ఇది నాకు $30 పడింది. ఏంటంటే టీజే మ్యాక్స్లో మ్యాక్స్ స్టూడియో అన్న బ్రాండ్ ఫ్రాక్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, బట్ చాలా బాగుంటాయి. ఇది $30 పడింది. నాకు కలర్ నచ్చి నేను తీసుకున్నాను. ఇది ఇంకొక ఫ్రాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్. ఇది నేను ఓల్డ్ నేవీలో తీసుకున్నాను. ఇది నాకు అప్పుడు $4 పడింది. ఇదేంటంటే ఎప్పుడైనా షాపింగ్కి వేసుకోవచ్చు ఆర్ ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నా వేసుకోవచ్చు. ఇది లాంగ్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఇది వింటర్ వేర్, అంటే వింటర్కి యూజ్ అయ్యేలాగా ఉంది. చాలా క్లాత్ చాలా లావుగా ఉంది. సో ఇది షార్ట్ ఫ్రాక్ విత్ లాంగ్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ వెనక జిప్ వచ్చింది.
$4 కదా అని తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఈ కలర్కి ఈ ఫ్లోరల్ ప్రింట్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇది ఇంకొక ఫ్రాక్, షార్ట్ ఫ్రాక్. నాకున్న తక్కువ కలెక్షన్ ఆఫ్ షార్ట్ ఫ్రాక్స్లో ఇది ఇంకొకటి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి, మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే రాకీ మౌంటైన్స్ వ్లాగ్లో నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది వాష్ కూడా చేశాను. వాష్ చేసిన తర్వాత కూడా ఏమీ కలర్ ఫేడ్ అవుట్ అవ్వలేదు అండ్ ఏమీ ష్రింక్ అవ్వలేదు. ఇది లాంగ్ ఫ్రాక్. లాంగ్ ఫ్రాక్కి సైడ్కి ఇలా కట్స్ వచ్చాయి. మంచి ఫ్లోరల్ డ్రెస్ ఇది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. మోడల్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ మనకి స్మాకింగ్ వస్తుంది. ఇది నేను బర్లింగ్టన్లో తీసుకున్నాను. నాకు ఇది కూడా బిలో $15 పడింది. అండ్ చాలా వర్త్, వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఈ డ్రెస్ పిక్చర్స్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. ఇది లాంగ్ ఫ్రాక్ ఇలా. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇంకొక షార్ట్ ఫ్రాక్. ఇది ఏంటంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ పార్టీ కానీ ఆర్ ఏదైనా ఫార్మల్ పార్టీస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు వేసుకున్నాను. ఇది వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్రాడ్యుయేషన్ పార్టీకి వేసుకున్నాను అండ్ ఒకసారి వేగస్లో వేసుకున్నాను. సో దీని ఫొటోస్ ఉన్నాయి, నేను అది పక్కన యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్. నేను ఇది కూడా రాస్లోనే తీసుకున్నాను. ఇది కూడా షార్ట్ ఫ్రాక్ అండ్ మనకి హ్యాండ్స్ ఇలా వస్తాయి. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది డార్క్ నేవీ బ్లూ కలర్. ఇది ఇంకొక ఫార్మల్ ఫ్రాక్ నా దగ్గర ఉంది. ఇది చాలాసార్లు వేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది. ఇది నేను ఇంతవరకు వేసుకోలేదు. నాకు జీన్ క్లాత్ డ్రెస్సెస్ కానీ జీన్ క్లాత్ షర్ట్స్ కానీ చాలా ఇష్టము. ఈ షర్ట్ కూడా జీన్ షర్టే. నాకు ఈ మోడల్ నచ్చి తీసుకున్నాను. ఇలా వచ్చింది హ్యాండ్స్ దగ్గర. సో ఈ డ్రెస్ అయితే నేను జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ జీన్ క్లాత్ నాకు కలర్ కూడా నచ్చింది. ఇది నేను జేసీ పెన్నీలో తీసుకున్నాను. చిన్న హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మనకి ఇలా బెల్ట్ వస్తుంది ఇలా. అండ్ ఇది ఏంటంటే నీస్ వరకే వస్తుంది, నీస్ కిందకే వస్తుంది. షార్ట్ ఫ్రాక్ అయితే కాదు, కొంచెం మిడ్ లెంత్ వస్తుంది మనకి ఇలా. నాకు ఈ కలర్ నచ్చి చాలా తీసుకున్నాను. ఇది పర్ఫెక్ట్ ఫర్ డిన్నర్స్. మనం బౌలింగ్కి వెళ్ళినా బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా సూట్ అవుతుంది మంచి వైట్ షూస్ వేసేసుకుంటే. సో ఇది ఇంకొక ఫ్రాక్ అండ్ ఇది జేసీ పెన్నీలో నాకు బిలో $20 పడింది. ఇది ఇంకొక ఫ్రాక్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్, ఇది కూడా షార్ట్ ఫ్రాకే. ఇది ఒక్కసారి నేను వేగస్లో వేసుకున్నాను, ఆ తర్వాత ఎప్పుడు వేసుకోలేదు. సో ఇలా వస్తుంది. ఈ కలర్ నచ్చి తీసుకున్నాను అండ్ ఇలా ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఇలా వస్తుంది షార్ట్ ఫ్రాక్. ఇది కూడా నేను రాస్లోనే తీసుకున్నాను అండ్ నాకు ఇది కూడా బిలో $15 వచ్చింది. ఇది స్లీవ్లెస్ వస్తుంది ఇలా. ఇది ఇంకొక ఫ్రాక్. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది. మీరు నా ప్రీవియస్ ట్రావెల్ వ్లాగ్స్లో చూస్తే నేను ట్రైన్ రైడ్లో వేసుకున్న డ్రెస్ ఇది. నేను దీన్ని ఈ డ్రెస్తో వేసుకున్న పిక్చర్ అయితే యాడ్ చేస్తాను. హ్యాండ్స్ ఇలా వస్తాయి అండ్ ఇక్కడ స్మాకింగ్ వచ్చింది. అండ్ ఇది మిడ్ లెంత్ ఫ్రాక్, చాలా బాగుంది. ఇది వేసుకుంటే నేను ఫోటో పక్కన యాడ్ చేస్తాను. చాలా బాగుంది. ఇది కూడా నా ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. అండ్ ఇది కూడా నాకు $15 పడింది. సో ఇది ఇంకొక ఫ్రాక్. అండ్ ద లాస్ట్ ఫ్రాక్ కాదు, ఇంకొక టూ ఉన్నాయి. సో ఇది ఏంటంటే, ఇది నేను టీజే మ్యాక్స్లో తీసుకున్నాను. ఇది కూడా నాకు $30 పడింది, ఎందుకంటే ఇది కూడా మ్యాక్స్ స్టూడియో బ్రాండే. దీనికి కూడా హ్యాండ్స్ ఇలా వచ్చాయి అండ్ ఇక్కడ మనకి స్మాకింగ్ లాగా వచ్చింది. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఫ్లోరల్ మళ్ళీ. అండ్ ఈ కలర్ కూడా చాలా నచ్చింది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇది నేను చూపించాను ఆల్రెడీ.
కొనుక్కున్నప్పుడు. అండ్ ఇక్కడ మనకి ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది. చాలా బాగుంది ఇది వేసుకుంటే. నేను ఇంతవరకు ఇది వేసుకోలేదు. ఇది వేసుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో ఇది ఇంకొక డ్రెస్. లాస్ట్ ఫ్రాక్ ఏంటంటే ఇది. సో ఇది ఇంకొక ఫ్రాక్, ఎల్లో కలర్ ఫ్రాక్. ఇక్కడ మీరు చూస్తే చిన్న హ్యాండ్స్ వచ్చాయి అండ్ స్మాకింగ్ వచ్చింది పైన. అండ్ ఇది లాంగ్ ఫ్రాక్. ఇది కూడా నేను రాస్లోనే తీసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇది మేడ్ ఇన్ ఇండియా ఉంది. బట్ మనం ఇక్కడ కొనుక్కుంటున్నాము. చాలా కాస్ట్ పెడతారు. ఇండియాలో ఉన్న బట్టలే ఇక్కడ తీసుకొస్తారు. బట్ ఇక్కడ మనం చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటాము. బట్ నాకు ఈ మోడల్ చాలా నచ్చింది. అండ్ ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ అండ్ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఇది ఇంకొక ఫ్రాక్. చూసారు కదా నా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కలెక్షన్. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రము ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ వీడియో చూసిన వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలి అని. అండ్ చాలామంది వీడియోస్ చూసి టైం తీసుకొని నాకు కమెంట్స్ పెడుతున్నారు అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.